వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు పొన్న పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరువేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిల్ల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్య శృంగారమూర్తి అయిన శ్రీనివాసుడికి, దివ్య మనోహర నాయిక అయిన అలమేలుమంగ అమ్మవారికి నడుమ జరిగిన సరస శృంగార సంభాషణను శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారు మనకు సంకీర్తనగా అందించారు. చక్కటి ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసిభట్ల, రాగం తిల్లం గానం చేస్తున్న వారు పవన్ చరణ్ వైష్ణవి. ఎందుకెందు ఓలి చెవింది ఓరే అందుకే కారాని అడి ఆసలు ఎందుకెందు ఓలి చెవింది ఓరే అందుకే కారాని అడి ఆసలు ఎందుకెందు ఓలి చెవింది నేనిట్టే బయలు చిమ్మిన నీవు వాదుకు వచ్చేవేమే వనిత పాదమున నేనిట్టే బయలు చిమ్మిన నీవు వాదుకు వచ్చేవేమే వనిత ఎందుకెందు ఓలి చెవింది ఓరే అందుకే తారాని అడి ఆసలు ఎందుకెందు ఓలి చెవి ఇంతే దాపున దామెర మీద తమ్ముద ముమిసితేను కుపగించుకునేవేమి కోమలి దాపున దమర మీద తమ్ముద ముమిసితేను కుపగించుకునేవేమి కోమలి సో
ఎందుకెందు బోలి చెవి ఇంతే ఓరే అందుకే కాదా నీ అడి ఆశలు ఎందుకెందు బోలి చెవి ఇంతే నంటితేను గద్దించే విధి ఏమే కలికి అర్థము మెరుగు పెట్టేనని గోరనంటితేను గద్దించే విధి ఏమే కలికి పడడం మీద కూడా చూచెరగవా అన్నప్పుడు చూచి ఎరగవా అని కూడా అనొచ్చు. ఒకసారి చివరలేను, అద్దపు నా చెక్కులు ఎప్పుడవి చూచి ఎరగవా అని పడమా. అద్దపు నా చెక్కులెప్పుడవి చూచి ఎరగవా అట్లా అన్న కూడా బాగానే ఉంటుంది. చాలా చక్కగా పడ్డారు జోషి పట్ల గారు. అని కూడా పెట్టుకున్నారు. అదే అంటున్నాను కీరవాణి గారితో, మీరు అన్నమయ్య సినిమా వచ్చినాక ఈ అందరికీ ఈ భావం ఎక్కువ వచ్చేస్తుంది మనసులోకి, కంపోజ్ చేసినా పాడినా. ఒక్కొక్కసారి అది మంచి చెడు సంబంధం లేదు, కొన్ని కొన్ని అలా పట్టుకుంటాయి ఆ మనసుని, అవి తెలియకుండానే అది కూడా వేసేస్తూ ఉంటాం. బాగుంది, చాలా సంతోషం. అసలు మనకి కచేరీల కోసమే శాస్త్రీయ సంగీతం, లేదా ఉపాసనకి శాస్త్రీయ సంగీతం, రెండు. త్యాగరాజస్వామి వాళ్ళది ఉపాసన సంగీతం, శ్యామశాస్త్రి వాళ్ళు ఎప్పుడు ప్లాట్ఫారాలు కోరుకోలేదు, కాబట్టి వాళ్ళ ధోరణిలో వాళ్ళు శాస్త్రం ఏం చెప్పిందో అదే వాళ్ళ మనసులోకి ఎక్కించుకుని అది పాడుకున్నారు. లేదా ప్లాట్ఫారం స్టేజీ ఎక్కి నాకు సంగీతం వచ్చు నేను విద్వాంసుని అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా శాస్త్రం పాటించాలి, అప్పుడు శాస్త్రం ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. మిగతా సన్నివేశాల్లో ఈ మిశ్రమ సంగీతమే మనం ఎక్కువగా పాడుకోవచ్చు, తప్పేం లేదు. అది రక్తిని మరికొంత పెంచే అంశమే తప్ప తగ్గించేది ఏం కాదు. అదే నా భావం. అంతే, చాలా బాగుంది, బాగా చేశారు వాళ్ళు, చక్కగా పాడారు అనుభవజ్ఞులు. క్రమంగా పాడి పాడి వాళ్ళు కూడా మంచి అనుభవాన్ని పొందారు, బాగా పాడారు. ఎందుకెందు బోలి చెవి ఇంతే ఆ ఎవరైతే మనసులో శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటారో, ఎవరైతే నారాయణ మంత్రాన్ని కీర్తిస్తూ ఉంటారో, వారు ఆ దేవదేవుడి అనుగ్రహంతో పరమయోగులుగా భాసిస్తారని ఇప్పుడు మనం వినబోయే అన్నమయ్య కీర్తన వివరించింది. అపురూపమైన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు, రాగం శుద్ధ ధన్యాసి, గానం శ్రీమతి ఆర్ బుల్లమ్మ గారు. Thank you.
విసరితే లేదు విచారించితే కత్తు విసరితే లేదు విచారించితే కత్తు మూసిన వివేకులు ముంచి వివేకులకు విసరితే లేదు విచారించితే కత్తు మూసిన ಕತ್ತು
వేసరితే లేదు విచారించితే కత్తు మూసినదిలు ముంచి కొలకు వేసరితే లేదు విచారించితే కత్తు విచారించితే కత్తు విచారించితే కత్తు. పుల్లమ్మ గారు చాలా శ్రావ్యంగా పాడారండి. నాకు గురుగారు ఈ కీర్తనలో ఈ పెర్ఫార్మెన్స్లో నాకు నచ్చిన అంశాలు ఏంటంటే, ముఖ్యంగా పుల్లమ్మ గారి వాయిస్ కల్చరు శ్రీరంగం గోపాలరత్న గారి వాయిస్ని గుర్తు చేసింది, అది చాలా బాగుంది. మధ్యముల్లో చరణం స్టార్ట్ అయిన ప్రతిసారి కూడా కమనీయంగా అనిపించిందండి. నానా అని చాలా జీవస్వరం అది. ఫ్లూట్ ఎవరు వాయించారండి ఇందులో? ఆయన చాలా చక్కగా ఉంది నాదం, మూర్తి గారు. తర్వాత ఈ మెలోడీలో కానీ ట్యూన్లో ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ కూడా తబల నడక వల్ల ఏంటో తంటే దానివల్ల బలే మంచి రోజు అనే పాట గుర్తొచ్చిందండి. గుర్తొచ్చి చాలా హాయిగా అనిపించింది. ఈ నాలుగు అంశాలు నేను ఆనందించిన విషయాలు ఈ కీర్తనలో. అభినందనలండి, ధన్యవాదాలు. మీకు చాలా చక్కగా స్వరపరిచారు, ఆవిడ చాలా చక్కగా గానం చేశారు, అభినందనలు. ఇన్ని సంవత్సరాలుగా అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు బాణీలు కడుతూ మీరు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని రాస్తున్నారు, అద్భుతంగా రచిస్తున్నారు. ఈ ఇన్స్పిరేషన్ అన్నమాచార్యుల వారి నుంచే వచ్చిందా సార్ మీకు? నా చిన్నతనంలో నా 16-17 ఏళ్ళ వయసులో ఈ రచనా వ్యాసంగం మొదలైంది, ఇప్పటిది కాదు. నాకు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను అవి ఎంత బాగుంటాయని ఇప్పుడు ఏమో అడగద్దు కానీ 200 పైచిలకు కీర్తనలు రచించడం అయిపోయింది. అది దానికి పెద్ద కథ, మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అయితే నేను తిరుపతికి వచ్చే నాటికే దాదాపు ఒక 250-300 మధ్యలో కీర్తనలు రచించడం అది జరిగింది. తిరుపతికి వచ్చినాక అన్నమాచార్య ప్రభావంతో ఈ రచన అది మీకు వచ్చిందా అని అడిగావు కదా, అన్నమాచార్య ప్రభావంతో ఈ రచన వ్యాసంగం ఆగిపోయింది. ఎందుకంటే ఆ భాష, ఆ పటుత్వం, ఆ భావ ప్రకటన, దాంట్లో ఉన్న పాఠవం ఇవన్నీ చూసినాక నేను కూడా అవసరం దేశానికి రాయడం అని ఒక వైరాగ్య భావం ఆవరించి తగ్గించేశాను. కాకపోతే అలవాటైనవి కొన్ని పోవు పొట్టాన. తర్వాత ఈ 25 ఏళ్ళ క్రితం నాకు వాయిస్ ప్రాబ్లం వచ్చి 4-5 ఏళ్ళు పైన అవస్థపడ్డాను. అప్పుడు మొక్కుకుని ఆంజనేయ స్వామికి ప్రత్యేకించి ఒక 21 రోజుల్లో 21 కీర్తనలు రచించాను. అది కోరి చేసింది. ఆంజనేయ కృతిమణిమాల అన్న పేరుతో ఆ పుస్తకం అచ్చయింది. 2 సీడీలు చేశాం ఆ రోజుల్లో. తర్వాత ఆ రోజుల్లోనే వేరే కారణాల వల్ల కొన్నాళ్ళు నవగ్రహ పూజలు చేశాను. గ్రహ ఇది బాగలేదు అంటేను. ఆ పూజలు చేసే రోజుల్లో ఆ మూడ్లో నవగ్రహాల మీద కీర్తన రచించాను. ఆ సమయంలోనే ఏదో శిష్యురాలి కొంత సహాయం చేయబోయి ఆ అమ్మాయిని కొంచెం ఎంకరేజ్ చేయడానికి అన్నట్టు ఆ అమ్మాయి చేసే వర్క్లో కొంత భాగం నేను చేసి ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో వినాయకుడి కీర్తన మీద పిహెచ్డి చేస్తా అంటే అమ్మాయి సహకారానికని మొదలుపెట్టాను. వరుసగా 1 సంవత్సరం పాటు వరుసన వినాయకుడి పిచ్చే, ఇంక పొద్దున్న లేచి రేడియో పెట్టడం, ఎవరు వినాయకుడి కీర్తన పడినా నోట్ చేసుకోవడం, రాయడం, అలా 100 కీర్తనల పైన సేకరించి అసలు వినాయకుడి గురించి సంగీతజ్ఞులు ఏమేమి భావించారు అని అలా చేయగా చేయగా ఆ మూడ్లోనే ఉండేటప్పటికీ పాత అలవాట్లు మళ్ళీ ఉజృంభించినాయి. కాఫీ తాగడం, కూర్చోవడం, వినాయకుడి కీర్తన రాయడం, ఇలా 60 పైచలకు వినాయకుడి కీర్తన రచించాను. వాటికి ఒక ప్రత్యేకమైన పదం ఉంది, స్వరపరిచి రాసి పాడేవారిని వాగ్గేయకారులు అంటారు. అవును సార్, ఆయన వాగ్గేయకారులు కోవకు చెందిన వారిని అర్థం. అవును సార్, ధన్యవాదాలు. అన్నమయ్య సంకీర్తనలతో శ్రీనివాసుడికి నైవేద్యం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో. ఇప్పుడు కాసేపు విరామం. సంకేదేరే పనులెల్లా సరికి వేరే
ఇంతట నిట్టే విచ్చేసి ఇంతి గూడితే గనక వంతకు నిన్ను జాన దేవరవన వచ్చును. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.